మహాపురస్కారాలు అందుకుంటున్న మన పురస్కార గ్రహీతలు విచ్చేశారు, అలాగే ఆత్మీయ అతిథులు విచ్చేశారు. వారందరికీ స్వాగతం. జ్యోతి ప్రజ్వలన గావించడానికి అతిథుల్ని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ రామినేని ఫౌండేషన్ విశేష పురస్కారం మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. ముగ్గురమ్మల ముద్దుల బిడ్డడు డాక్టర్ గరికపాటి నరసింహారావు. ఒకరు జన్మనిచ్చిన తల్లి రమణమ్మ కాగా, మరొకరు జ్ఞానప్రదాయిని సరస్వతి, ఇంకొకరు హిందుత్వాన్ని మదిలో పాదుకొల్పిన భారతమాత. ఈ ముగ్గురమ్మల సేవలు తరిస్తూ జన్మకు సార్థకత చేకూర్చుకుంటున్నారు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. సాహిత్య సృష్టి కేవలం ఆనందం కోసం కాదు, దానివల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరగాలి అంటే కావ్యం ఉపదేశాత్మకంగా ఉండాలి. అయితే ఆ ఉపదేశం రసమయంగా ఆనందదాయకంగా కూడా ఉండాలి అని నమ్మిన వ్యక్తి కాబట్టే శ్రీ గరికపాటి నరసింహారావు గారు ప్రతి రచన తాత్విక చింతనతో కూడిన రసాత్మక కావ్యం అయింది. 1992 విజయదశమి నాడు అవధాన రంగప్రవేశం చేసిన వేళా విశేషం ఏమిటో కానీ, నాలుగేళ్లలోనే సహస్రావధానం చేసే ప్రతిభను పొందారు శ్రీ గరికపాటి. 1996 కాకినాడలో 3 వారాల పాటు జరిగిన మహాసహస్రావధానం అందించిన అనుభూతిని అందులో పాల్గొన్నవారు అంత తేలిగ్గా మర్చిపోగలరా? ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా సమప్రాధాన్యతనిచ్చే గరికపాటి వారంటే నేటి యువతరానికి అమితమైన మక్కువ. దైవభక్తి కంటే దేశభక్తి నిన్న అని చాటి చెప్పడమే కాదు, భక్తిలోని మూఢత్వానికి తిలోదకాలు ఇవ్వాల్సిందే అంటారు గరికపాటి వారు. హిందూ సంస్కృతికి విలువలకు పట్టం కడుతున్న మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావును డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2018 గాను విశేష పురస్కారంతో సత్కరించి గౌరవించింది. ఈరోజు సన్మాన గ్రహీతలు శ్రీ గరికపాటి నరసింహారావు గారు మనందరికీ చిరపరిచితులు. ముక్కు సూటిగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, మనసుకు హత్తుకునేట్టుగా శాస్త్రీయ దృక్పథంతో, సామెతలతో, ఉదాహరణలతో మనందరినీ ఆలోచింపజేసేట్టుగా చాలా చక్కని వ్యాఖ్యానం చెప్పి మనందరినీ ఆనందింపజేస్తున్నట్టు యొక్క ఆధ్యాత్మిక తత్వ చింతన రంగంలో పేరుగాంచిన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు, రామాయణ మహాభారతాలు భాగవతాన్ని ఈరోజు ఈ కాలానికి సరిపోయే విధంగా చెప్పే వ్యక్తి పెద్దలు శ్రీ గరికపాటి నరసింహారావు గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతి పట్ల, హిందూ ధర్మం పట్ల అత్యంతమైన భక్తితో దాదాపు 2 దశాబ్దాల క్రితం ఈ సంస్థను ఏర్పాటు చేసి ఎంతోమందిని పురస్కారాలతో ప్రోత్సహిస్తూ సమాజంలో ధర్మ ప్రచారానికి, భాషా ప్రచారానికి కూడా సేవ చేస్తున్న కీర్తిశేషులు రామినేని సంస్థ వ్యవస్థాపకులు అయ్యన్న చౌదరి గారికి నా హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. జీవితంలో ఒక గొప్ప అదృష్టం ఏమిటంటే అనుకూలవతి అయిన భార్య లభించడం, ఆచార సంప్రదాయాలు కొనసాగించే కుమారుడు లభించడం, ఈ 2 గొప్ప అదృష్టాలు. ఇవి చాలామందికి దక్కవు. అవి రెండూ దక్కిన వాళ్ళు రామినేని చౌదరి గారు, ఆయన అదృష్టవంతుడు. బాగా ఖచ్చితంగా ఆ పద్ధతులు అదే రకంగా సేవాభావంతో కొనసాగిస్తారనే ఉద్దేశ్యంతోనే కొడుకులకి ఆయన అపూర్వమైన పేరు పెట్టారు. నాకు రామినేని ఫౌండేషన్ పురస్కారం ఇస్తున్నామని నాగభూషణం గారు చెప్పిన తర్వాత ధర్మ ప్రచారక్ గారు నాకు ఫోన్ చేశారు. చేసి నేనేదో రామినేని ఫౌండేషన్ తరఫు నుంచి అంటే మీ పేరేమిటి అన్నాను నేను. ధర్మ ప్రచారక్ అన్నారు. అది సరే, మీ పేరేమిటి అన్నాను నేను. ధర్మ ప్రచారం కంటే ఏదో ధర్మ ప్రచారం చేసే ఆర్ఎస్ఎస్లో వారో, లేకపోతే హిందూ ధర్మ ప్రచారం, ఇంకేదైనా బౌద్ధ ధర్మ ప్రచారం అనుకుంటాం కానీ ధర్మ ప్రచారక పేరని నేను అనుకోవాలి నిజంగా. అది సరే, మీ పేరేమిటన్నా. అది సరే ఏమిటండి, అదే నా పేరు అన్నాడు ఆయన.
మీ నాన్నగారికి నమస్కారం అండి, ఇంత మంచి పేరు పెట్టేందుకు ఎక్కడ నేను వినలేదు ఇటువంటి పేరు అన్నాను. నిజంగా కొడుకు పెట్టవలసిన పేరు ఇది. అలాగే శారదాదేవి పేరు, వేదాచార్య పేరు, సత్యవాది పేరు, సత్య హరిశ్చంద్ర పేరు, ఇవ్వండి మనం ఇవాళ పిల్లలకి పెట్టవలసిన పేర్లు. అఖీషు, బుఖేషు, వేదన, రోదన అనే అర్థం లేని పేర్లు పెట్టకండి. దయచేసి మనం అంతా గ్రహించవలసింది, పిల్లలకి పేరు పెట్టామంటే ఆ పేరు తలుచుకుని వాడు పులకించిపోవాలి. నేను ఇటువంటి వాడిని కావాలి, నేను ఇటువంటి వాడిని కావాలి, నేను ఈ ధర్మాన్ని ప్రచారం చేయాలి అనుకోవాలి. కానీ ఏదో పిచ్చిగా ఉన్న నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడం, దానికోసం మా వెనకాల పడ్డం బాగానే, మేము ఎంతసేపు చూచే చోళ అనగానే చూడయ్యా చూడమని అని చెప్పిన పేర్లే మళ్ళీ మేము చెబుతూ ఉండడం, ఆ పేరుతోనే వాడు ఏదో అదృష్టవంతుడు అయిపోతాడు అనుకోవడం, ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టి దేశం కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుల పేర్లు, ఋషుల పేర్లు, సంస్కృతికి సంప్రదాయానికి సంబంధించిన పేర్లు పెట్టాలని అయ్యన్న చౌదరి గారి నుంచి మనం అందరం కూడా నేర్చుకుని పిల్లలకి అటువంటి పేర్లు పెడతాం. అటువంటి స్ఫూర్తిని పొందుతారు వాడు. ఎక్కడో కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లా ప్రాంతంలో, ఇక్కడ ప్రాంతంలో పుట్టడం ఏమిటి, అమెరికా వరకు వెళ్ళడం ఏమిటి, ఇక్కడ చదువు చాలక అక్కడ చదువుకోవడం, అక్కడ పరిశోధనలు చేయడం, అక్కడ మళ్ళీ తండ్రిని కూడా డబ్బులు అడగద్దు అన్న ఉద్దేశంతో తన చదువుకు అవసరమైన డబ్బులు తానే పనిచేసి సంపాదించుకోవడం ఎంత ఆదర్శమైన విషయం ఇది. ఇందాక ఉపరాష్ట్రపతి మాన్యులు చెప్పినట్టుగా అక్కడ సంపాదించుకుని ఊరుకోకుండా ఏదో లెర్ను ఎర్ను రిటర్ను అన్నట్టుగానే ఆయన మొత్తం అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ దేశం మీదే దృష్టి పెట్టి పూర్తిగా తన సొంత ఊరైన అటువంటి బ్రాహ్మణ కోడూరుని ఎంత అభివృద్ధి చేశారో ఇక్కడ వారందరికీ బాగా తెలుసు. మాకంటే జన్మభూమి జననీ జన్మభూమిశ్చ అన్నదాన్ని కూడా ఆయన ఆచరించి చూపించారు. అటువంటి మహానుభావుడి పేరు మీద ఏర్పడిన పురస్కారం అందు కూడా నిజంగా నా తల్లిదండ్రుల దయ వల్ల నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను.